నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల్లో ముఖ్యాంశాలు. చీరాల్లో మున్సిపల్ కార్యాలయంలో మన జాతీయ జెండా ఆవిష్కరించిన పెంగళి వెంకయ్య 75వ జయంతి స్థానిక గడియాస్తంభం సెంటర్లో బహుజన సమాజ్వాదీ పార్టీ కాంచీరామ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గోడపత్రికను విడుదల చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో గడియాస్తంభం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బహుజన సమాజ్వాదీ పార్టీ ఈ నెల 28/8/2028 ఆదివారం బహుజన సమాజ్వాదీ పార్టీ స్థాపకుడైన కాంచీరామ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గోడపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ జిల్లా ఇన్ఛార్జి సంగీతరావు, బీఎస్పీ సీనియర్ నాయకులు దుడ్డు భాస్కర్రావు, జిల్లా జనరల్ సెక్రటరీ పరేషు, నియోజకవర్గ అధ్యక్షులు రవికుమార్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ మహేందర్, పట్టణ అధ్యక్షులు పరంజ్యోతి, బీఎస్పీ నాయకులు పుల్లయ్య, అర్జున్రావు, జోసఫ్, వంశీ, కాలం, శివప్రసాదు, వాసు శ్రీరామ్ విగ్రహాన్ని ఈ నెల 28వ తేదీన బహుజన సమాజ్ పార్టీ సభ్యులు నేతలు రామ్జీ గౌతమ్ గారు మన చీరాలపట్నంలో ఆవిష్కరిస్తారు. ఆ రోజు ఒక భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఇది రాష్ట్రవ్యాప్త కార్యక్రమంగా బహుజన సమాజ్ పార్టీ పిలిపించింది. ఈ కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలని, బహుజన సమాజ్ పార్టీ జాతీయ స్థాయిలో ఎదుగుతున్న తీరును, జనశక్తిని సమీకరించే శక్తి ప్రదర్శనగా
బహుజన సమాజ్ పార్టీ చీరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. రేపు 28 ఆగస్టు 22వ తేదీ 28వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకు ఎన్ఆర్పిఎం హైస్కూల్ నూనె రంగనాయకులు అండ్ పానకాల్ ప్రిన్సిపల్ హైస్కూల్లో ఈ భారీ బహిరంగ సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి పట్టణంలో భారీ ర్యాలీ ఉంటుంది, ప్రజా ప్రదర్శన ఉంటుంది. ఆ సందర్భంగా ప్రజలందరికీ బహుజన సమాజ్ పార్టీ నిర్మాణంలో బహుజన సమాజ్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు యావన్ మంది పాల్గొనాలని, ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో బహుజన సమాజ్ పార్టీ ఎదుగుతున్న తీరుకు ఒక గుర్తుగా సంకేతంగా నిలబడుతుందని మాన్య శ్రీ కాంశీరామ్ విగ్రహ ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా చీరాల బాపట్ల నియోజకవర్గంలో నిర్ణయించడం ఆవిష్కరించడం మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. అందువల్ల బహుజన సమాజ్ పార్టీ కృషి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తాను. చీరాల పట్టణంలో ప్రాంతంలో మరి మాన్యులు కాంశీరామ్ గారు విగ్రహాన్ని చీరాల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కొడుకు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని పోరాట యోధుడు మాన్యులు కాంశీరామ్ గారి విగ్రహాన్ని చీరాల పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం మరి చాలా సంతోషకరమైన విషయం. ఈ విగ్రహానికి మరి 28వ తారీఖు పెద్దలో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు గౌతమ్ గారు మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ విగ్రహావిష్కరణ చేస్తారు. మరి అందులో భాగంగానే మరి పెద్ద బహిరంగ సభ ఈ చీరాల పట్టణంలో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్ఫూర్తిని నింపడానికి మరి మాన్యుడు కాంశీరామ్ గారి విగ్రహాన్ని మరి ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి బహుజనులకు రాజ్యాధికారం రావడానికి అందరూ కృషి చేయాలని అందులో భాగంగా రాష్ట్ర కమిటీ పెద్దలు పరంజ్యోతి గారు రాష్ట్ర అధ్యక్షులు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చీరాల పట్టణంలో పెద్ద బహిరంగ సభ బహుజనుల చైతన్య సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ దేశ రాజకీయ చరిత్రని తిరగరాసినటువంటి మహనీయులు మాన్యులు మాన్యశ్రీ కాంశీరామ్ గారి విగ్రహాన్ని ఈ చీరాల పట్టణం గడియార స్తంభం సెంటర్లో 28వ తారీఖున ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. భారతదేశంలో మనువాద కోటల్ని బహుజన కోటగా తయారు చేసినటువంటి మహనీయుడు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరామ్ గారు. మాన్యశ్రీ కాంశీరామ్ గారు మరి ఈ దేశంలో ఏదైతే మనువాద సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కులాలకు వ్యతిరేకంగా మరి మానవులంతా సమానమే, బహుజనులంతా సమానమే, మానవులందరూ కూడా ఈ దేశ రాజకీయానికి అర్హులు అని చెప్పేసి మరి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అతిపెద్ద రాష్ట్రానికి బహుజన సమాజ్ పార్టీని 4 సార్లు అధికారంలో తీసుకురావడానికి మరి ఆయన నిర్వీర్యమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయుడు. ఆయన బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతం, పూలే గారు ఇచ్చినటువంటి సిద్ధాంతం, పిరియ రామసాగు గారు ఇచ్చినటువంటి సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలని తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ఆయన సైకిల్ యాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులకు వ్యతిరేకంగా మానవులందరూ సమానమనే ఆలోచనతో ఈ దేశంలో ఊరు ఊరు తిరిగి మరి బహుజన సమాజ్ పార్టీని దేశ రాజకీయ చరిత్రలో ఒక జాతీయ పార్టీగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడి యొక్క విగ్రహం ఈ చీరాల నడిబొడ్లో గడియార స్తంభం సెంటర్లో వేసుకోవటం ఈ చీరాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బహుజనులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 28వ తారీఖున ఈ చీరాల్లో మరి విగ్రహ ఆవిష్కరణ 4 గంటలకు జరుగుతుంది. 4 గంటల తర్వాత మనం ర్యాలీతో మరి చీరాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఎం హైస్కూల్లో ఒక భారీ బహిరంగ సభ చే